మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పోలీస్ మరియు యూత్ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగాలకు నివాళులు అర్పిస్తూ మంచాల పోలీస్ వారు రాచకొండ కమిషనర్ ఆదేశానుసారం అంబర్పేట్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మంచాల ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు కాపాడాలనే ఉద్దేశంతో పోలీస్ వారు రక్తదానం చేస్తాము అని తెలిపారు. అలాగే ప్రజలు కూడా అత్యవసర పరిస్థితిలో ఉన్న వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మీ వంతుగా ఇష్టపూర్వకంగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు మంచాల ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎస్ఐ సురేష్, బోడకొండ గ్రామానికి సంబంధించిన రవీందర్, పరశురామ్, వినోద్, సాయి కుమార్, శ్రీను, చిన్న, సైదులు, కానిస్టేబుల్ ఓంగాడ్ ఇబ్రాహీం, వెంకటేష్, రవి, సోమన్. అదేవిధంగా మంచాల పేరు శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచి కార్యక్రమాలు, ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఇంకా మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, మంచాల మండలంలో ప్రతి ఒక్క సీసీ కెమెరాలు కానీ ఇంకో ఎన్నో విధాలుగా అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఎంతమందికి ఇస్తున్నారు బ్లడ్ డొనేషన్? ఎంతమంది ఉన్నారు మీరు అందరూ? ప్రస్తుతం 20 మంది మన స్టేషన్ 20 మంది పోతున్నారు ఈరోజు. దానిలో పోలీసులు ఉన్నారు, దాంతోపాటు మన యూత్ కూడా. మంచాల పిఎస్ నుంచి స్టాఫ్, కానిస్టేబుల్ స్టాఫ్ మరియు యువత ఒక 15 మంది దాకా ఈరోజు స్టేషన్ నుంచి 20 మంది తరలించడం జరుగుతుంది. కమిషనరేట్ ఆధ్వర్యంలో, సిపి సార్ ఆధ్వర్యంలో అంబర్పేట్ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న తరుణంలో మన మంచాల పోలీస్ మండల నుంచి మన పోలీస్ వారు కోరగానే మన ప్రతి ఊరు నుంచి, మన మంచాల మండలం ప్రతి ఊరు నుంచి యూత్ కానీ, మన గ్రామ పెద్దలు కానీ, సర్పంచ్లు కానీ వాళ్ళ యొక్క సహకారంతో ఇంతమంది 20 మంది దాకా వచ్చేసి మేము ముందున్నాము, మేము ఎలాంటి ఆపదలున్నా మేము ముందుండి రక్తం కానీ ఎలాంటి అవసరం ఉన్నా ఆదుకుంటామన్న ఉద్దేశంతో ఇంతమంది ఇక్కడికి వచ్చిన యూత్ అలాగే మా పెద్దలందరికీ కూడా మా పోలీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ఇది ఒక్కసారి కాకుండా ఇలాంటి రక్తదాన శిబిరాలు కానీ, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా మంచి మంచి పనులు కానీ ఇంకా ముందుండి మేము పోలీసు వాళ్ళు చేస్తాము, చేయిస్తాము. అదేవిధంగా మీరు కూడా ముందుండి మా సహాయ సహకారాలు చేస్తే ఇంకా మంచి పనులు చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ వచ్చేసిన ప్రతి ఒక్క యూత్ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము.